బి ఎనీథింగ్ నీ ఆరోగ్యం సరిగ్గా లేకపోతే అదొక ఫైన్ మీ ఇంట్లో శాంతి లేకపోతే అదొక ఫైన్ కరు అనేది మనల్ని లోపల నుండి చాలా కృంగదీస్తుంది సో కరువు అనేది ఆల్వేస్ డేంజరస్ బట్ గుడ్ న్యూస్ దిస్ గాడ్ ఈ దేవుడు నమ్మదగిన దేవుడు ఈ దేవుడు మనము ఆశించిన దానికన్నా అత్యధికంగా చేసే దేవుడు హాలెల్లు గ్లో టుజ్ అన్ ఎనిమీ హు అస్మర్యా దేనికి వాళ్ళని అటాక్ చేయడానికి అ ఈస్ ఫమైన్ అంట ట్వంటీ ఫోర్లో లో శత్రువు చుట్టుముట్టేశాడు ట్వంటీ ఫైవ్లో లో ఒక గొప్ప ఫమైన్ ఉంది హౌ డేంజరస్ ద సిచ్యువేషన్ ఆఫ్ సమర్యాస్ ద మెనీ హూ ఆర్ లివింగ్ లైక్ దిస్ బయట కనిపించని శత్రుతోటి పోరాడుతున్నాము లోపల తెలియని వ్యాధి తోటి కష్టాలతోటి పోరాడుతున్నాము ఏదో ఒక ఏదో ఒక కాడి అంటే చూడండి పరిస్థితి ఎలా ఉందంటే నువ్వు లోపలగా సంతోషంగా ఉండలేకపోతున్నావు బయట సంతోషంగా ఉండలేకపోతున్నావు బయట వచ్చేసి ఆ సిరియా రా సిరియా రాజు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టేశాడు లోపల వచ్చేసి నేను చుట్టుముట్టేసింది ఎలా మనలో కూడా చాలామంది ఏదైనా చేయాలి ఏదైనా చేయాలి ఈ ఈ కరువు నుంచి నేను బయటికి రావాలి ఈ అప్పు నుంచి నేను బయటికి రావాలి వ్యసనాల నుంచి బయటికి రావాలి ఈ అన్హెల్దీ దాని నుంచి బయటికి రావాలి ఈ ట్యాబ్లెట్ అనే వ్యసనం నుంచి బయటికి రావాలి దాని నుంచి దీని నుంచి ఆర్ ట్రాయింగ్ ఎవ్రీథింగ్ కానీ మీకు ఏది వర్కౌట్ అవ్వట్లేదు ఈ సమరయ ప్రజలు ఎలాంటి పరిస్థితులు వచ్చేసారంటే గాడ్ది తల అది ఎవరు తినారండి గాడ్ది తల హెడ్ ఆఫ్ అ డాంకీ ఫర్ ఫర్ పీస్ ఆఫ్ సిల్వర్ అంట చూడండి డంగ్ ఆల్సో సోల్డ్ అది ఎంత బాధాకరమైన విషయం అండి అది కూడా తినడానికి జనాలు సిద్ధంగా ఉన్నారంట అది కూడా వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కుంటున్నారంట జనాలు చూడండి ఎటు వెళ్ళాలో అర్థం అవట్లేదు మార్గం ఎలా ఈ ఆ ప్రజలు కూడా అట్కాంచిపోయారు వాళ్ళ స్టెర్ వాళ్ళకి మార్గం అర్థం అవట్లేదు ఎలా వెళ్ళాలి ఈ లోపల కరువు నేరాలే గెలవాలి ఆ బయట శత్రుని ఎలా గెలవాలి ఇంకా శత్రువు ఒక్కడే లేడం ఆ బెన్హాదడ్ ఒక గొప్ప సైన్యాన్ని తీసుకొని బయట వెయిట్ చేస్తున్నాడు వీళ్ళు బయట అడుగు పెడితే చంపేద్దాము చాలా మంది అదే పరిస్థితిలో ఉన్నారు దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ దాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కదా సో గుర్తుపెట్టుకోండి సమరయ ఇస్ స్ట్రక్ సమరయ ప్రాంతము స్ట్రక్ అయి ఉంది ఏంటి బయట వచ్చేసి బెన్హదర్ రాజు ఉన్నాడు సైన్యంతో లోపల వచ్చేసి కరువు ఉంది ఓకే కరువు లోపల తినేస్తుంది బయటికి వెళ్తే రాజు చంపేస్తాడు అండ్ యాజ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయల్ వాజ్ పాసింగ్ బై అప్ హోన్ ద వాల్ దేర్ క్రైడ్ అ ఉమెన్ అండ్ టు హెమ్ సేయింగ్ హెల్ప్ మై లార్డ్ ఓ కింగ్ ఈ రాజు ఆ ప్రాంతాన్ని చూసుకుంటే వెళ్తున్నాడు వెళ్తుండగా ఒక స్త్రీ చూసి ఏడ్చిందంట బాబు రాజు నాకు సహాయం చెయ్యి మొట్టమొదటిగా మనకు బాధ వచ్చినప్పుడు మనం మనుషుల వైపే చూస్తాం వి ఆల్వేస్ లుక్ ఎట్ హ్యూమన్స్ వీ ఆల్వేస్ లుక్ ఎట్ మ్యాన్ కానీ ఈ స్త్రీ కొంచెం స్మార్ట్ స్త్రీ అండి ఈమె ఎవరి వైపు చూసింది డైరెక్ట్ రాజు వైపు చూసింది సేనాధిపతి అక్కడ సోల్జర్స్ వాళ్ళ వైపు చూడలేదు మంత్రి వైపు చూడలేదు డైరెక్ట్ రాజు వైపే చూసింది అంటే హెల్ప్ ఖాయం ఖచ్చితంగా హెల్ప్ వస్తుంది ఎందుకంటే ఆయన రాజు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు ఆయన ఒక మాట సెలవిస్తే జనాలు లేస్తారు జనాలు కూర్చుంటారు ఆయన వస్తుంటేనే చాలు జనాలు వంగిపోయి నిలబడతారు ఆ రాజుకి అథారిటీ ఉంది ఆ రాజుకి పవర్ ఉంది ఆ రాజుకి అసాధ్యమైంది లేదు హీ కెన్ డూ ఎవ్రీథింగ్ కానీ దెర్ ఈస్ అ ఫర్ మైండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అక్కడ ఒక ఉంది ఆ రాజు కూడా ఏం చేయలేకపోతున్నాడు మనం చూస్తాము ఎప్పుడైతే ఎలైజా ఆ విధ్వరాజు స్త్రీ వాళ్ళ ఇంటికి వెళ్తుందో నాకు నా కుమారునికే ఉంది కావాలంటే నీకు నా భాగం ఇచ్చేస్తా కానీ నా పెట్టాలి ఎందుకంటే నా కుమారుడు ఇంపార్టెంట్ ఐ హ్యావ్ టు ఫీడ్ మై సన్ నా కుమారుడికి పెట్టకపోతే ఎలా అటువంటి ఒక తల్లి మనస్సు సొంత కుమారుణ్ణి తిని వండి చంపే పరిస్థితికి వచ్చేసిందంటే అది ఎంత గొప్ప కరువు ఆలోచించండి హౌ బ్యాడ్ ద అైనీజ్ ఎంత డేంజరస్గా ఫైన్ చూడండి సొంత పిల్లల్ని తినేసే పరిస్థితిలో వాళ్ళు బ్రతుకుతున్నారు నా ప్రియా సహోదరు ఆ సహోదరి పాపం రాజు ఆ మాట విని బట్టలు చింపుకున్నాడంట ఓ లుక్ ఎట్ దిస్ హౌ డేంజరస్ సిచ్యువేషన్ ఒక రాజు ప్రజల ముందు ఆ మాట విని ఆ తల్లి ఏడుపు విని ఆ తల్లి అంగలార్పు విని తన సొంత బట్టల్ని చింపుకున్నాడంట ఆ సమర్య రాజు అంటాడు నా వల్ల కాదు ఇది దేవుడికే సాధ్యము ఎవరు రాజండి ఏ రాజుకైతే హౌస్ ఉంది ఏ రాజుకైతే గుర్రాలు ఉన్నాయి ఏ రాజుకైతే సైన్యం ఉంది ఏ రాజుకైతే ఒక గొప్ప గొప్ప బెటాలియన్ అనేతో పాటు తిరుగుతుంటుంది అదే రాజు అంటున్నాడు నా వల్ల ఇది సాధ్యం కాదు అంటే గవర్నమెంటే చేయలేపేసింది పాపం మీ రాజు కూడా అదే పరిస్థితులు వచ్చేస్తాడు చ ఇది దేవుడు చేసిన పనే ఈ ఎలిషా ఎక్కడున్న పట్టుకోండి ఈ ప్రవక్త ఎక్కడున్న పట్టుకోండి వాళ్ళ తల తీసాను అంటాడు అప్పుడు కెమెరా జూమ్ అని చెప్పి ఎలిషా మీద పోగానే సార్ మంచిగా ఇంట్లో కూర్చొని ఉంటాడు ఎలిషా కూడా కరువు ప్రాంతంలోనే ఉన్నాడు హీ దేర్ ఇన్ సమరియా కానీ ఆయన ఆయన బిందాస్గా పెద్దోళ్ళతోటి కూర్చొని బిందాస్గా మాట్లాడుతున్నాడు అక్కడ ఆపర్చునిటీ లేదు అక్కడ రైస్ లేదు అక్కడ వాటర్ లేదు అక్కడ క్రాప్స్ లేదు బయట నుంచి ఏదైనా రావాలంటే శత్రువు ఆపేస్తున్నాడు బయట లోపల బయటికి వెళ్ళాలంటే శత్రు ఆపేస్తున్నాడు ఎలా అక్కడ డబ్బు సమస్య కాదండోయ్ కానీ అదే ప్రాంతంలో ఉన్న దేవుడి ప్రవక్త హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఉన్నాడు పెద్దోళ్ళతో ఉన్నాడు ఈ సిట్టింగ్ విత్ ది ఎల్డర్స్ పరశుధాత్మ దేవుడు ఆల్రెడీ ఎలిషాకి చెప్పేశాడు బాబు నీ తల గురించి వాళ్ళు వస్తున్నారు అని చెప్పి సో సరే వచ్చేస్తాడు ఎలిషను తీసుకొని వెళ్తారు ఎలిషా రాజు ముందు నిలబడతాడు మీ తల్లిదండ్రులు కాదు ఒక రాజు ఒక సైన్యము ఒక సేనాధిపతి ఒక కత్తి పట్టుకొని మంచి రెడీగా ఉన్నాడు మాటలు వస్తాయా కానీ ఎలిషా లుక్ ఎట్ ఎలిషా హీ టాకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఏ పరిస్థితులు అయితే నువ్వు అక్కడ కృంగిపోతావు నువ్వు అక్కడ అవమానించబడతావు నువ్వు పడిపోతావు అని చెప్పి నీకు తెలుసు కానీ ఆ పరిస్థితిలో నిలబడి కూడా దేవుడు మాట్లాడే మాటలు మాట్లాడే దమ్ము నీకుందా ఎలీషాకుంది ఎందుకంటే ఆయనకు ఆయన దేవుడు తెలుసు హీ నోస్ దిస్ గాడ్ నీకు నీ దేవుడు తెలుసా నా ప్రియ సహోదరుడు ఆ సహోదరి ఆయన మాటలు విడుదల చేశాడు కానీ దెర్ వాజ్ ఎన్ అగేన్స్ట్ ఒకళ్ళ అగేన్స్ట్గా మాట్లాడు ఆ ప్రొఫెసిక్ అగేన్స్ట్గా నెక్స్ట్ వర్డ్స్ లెట్స్ గో టు టూ 7 2. The officer on whose arm the king was leaning said to the man of God, Look, even if the Lord should open the floodgate of the heavens, could this happen? You will see it with your own eyes, answered Elisha, but you will not eat any of it. Ah Already a karuna paristitilo sar matladame custamu. Matlada Kurudu. Kani Manasar Matlada Sad Deud Matal. సరే మాట్లాడిన ఒక వ్యతిరేకత వచ్చింది గమ్మున్గా అయిపోవాలి కదా ఆ వ్యతిరేకత వస్తే మళ్ళీ ఇక్కడ సటాయరు ఏంటి ఇది జరుగుతుంది నువ్వు చూస్తావు కను తినవు ఓకే ఇదంతా అయిపోయింది రాజు అనుకున్నాడేమో సరే ఇంత వెయిట్ చేసినాం కదా ఇలా రేపే అవుతుంది అంటున్నాడు కదా సరే చూద్దాంలే రేపటి వరకు అని చెప్పి రాజు కూడా అనుకున్నాడేమో కానీ ఇక్కడ మొత్తం దాంట్లో నాకు నచ్చింది ఏం తెలుసా అండి ఎవరినైతే అక్కడున్న ప్రజలు వెలివేసేసారు ఆ కుష్టి రోగుల్ని వెలివేసేశారు ఈ క్లిష్ఠరోగులు పాపుల ఆ పాతకాలంలో కుష్ఠరోగం వచ్చిందంటే అదొక పాపము పాపం వల్లనే వస్తుందని చెప్పి వాళ్ళు ఒక బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు ప్రజలు ఆ టైంలో వీళ్ళు పాపులు వీళ్ళు వేస్ట్ వీళ్ళ వల్ల మన ప్రాంతం పాడైపోతుంది వీళ్ళ వల్ల వీళ్ళ రోగం మనకు కూడా వచ్చేస్తుంది అని చెప్పి వీళ్ళని దూర ప్రాంతం అంటే వెలివేసేస్తారు ఎవరినైతే వీళ్ళు వెలివేశారో ఎవరినైతే వీళ్ళు వీళ్ళు బయటికి తరిమేశారో అటువంటి వాళ్ళ వల్లనే గుడ్ న్యూస్ వచ్చింది సమర్యాకి వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే ఛారియట్స్ సౌండ్ వచ్చి వీళ్ళు పారిపోయారంట ఎవరు ఆ సిరియ ప్రాంతం వాళ్ళు వాళ్ళు తెచ్చిన స్పాయిల్ వాళ్ళు తెచ్చిన ఫుడ్ వాళ్ళు తెచ్చిన అన్ని వదిలేసి ఆ బంగారం వెండి గుర్రం గిర్రం అన్నీ వదిలేసి వీళ్ళు పారిపోయారంట ఏంటి ఈ కుష్ఠ రోగులు నడుచుకొని వస్తుంటే పనికినారి వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే వెలివేసిన వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళ వల్ల ఏది మంచి జరగదు అని చెప్పి అనుకున్న వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే గుర్రం సౌండ్లు వచ్చాయంట అమ్మో ఈ రాజు బయటని హైర్ చేశాడ్రా బాబు మనల్ని చంపడానికి పెద్ద సైన్యాన్ని రెడీ చేసి అంటే అన్ని గుర్రాలు సౌండ్లు వచ్చినాయంట ఆ పనికి నాని లెపర్స్ వాళ్ళ స్కిన్ పడిపోతుంటుంది వాళ్ళని చూస్తేనే అసహ్యంగా అనిపిస్తుంది మనకు అటువంటి వాళ్ళు సమరయాని గొప్ప ప్రాంతానికి ఒక శుభవార్త తీసుకుపోయారు దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను వెళ్ళివేసేసారేమో చా ఛా నువ్వు దేనికి పనికిరావురా నువ్వు దేనికి పనికిరావమ్మా నువ్వు ఇంతే అని చెప్పి వదిలేసారేమో నీ వల్ల మాకు రూపాయి లాభం లేదు నీ వల్ల మాకు నష్టమే నీ వల్ల మాకు అన్ని అనారోగ్యాలే నీ వల్ల మాకు సంతోషం లేదు నీ వల్ల మాకు అది అసలు ఎందుకు పుట్టావు అట్లాంటి చాలా చెడు మాటలు మాట్లాడుతున్నారేమో నీ గురించి లేదు దేవుడికి నీవే కావాలి నా ప్రియ సహోదరు సహోదరి దేవుడికి నువ్వే కావాలి ఆ కుష్ట్రోగులు వాళ్ళది వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతుంటే సమరేకి ఆ విడుదల రాకపోతుండే దేవుడు దేవుడు ఎవరిని వాడలేదండి వేసిన వాళ్ళని వాడారు దేనికి పనికిరాని వాళ్ళని వాడారు వాళ్ళ వల్ల వాళ్ళు బ్రత్కి ఉంటే కూడా ఎవరికి లాభం లేదు అనుకున్న వాళ్ళని వాళ్ళు వా దేవుడు వాడాడు ఈరోజు దే అదే దేవుడు నిన్ను నన్ను వాడడానికి సిద్ధంగా ఉన్నాడు అదే దేవుడు నీ వల్ల నా వల్ల ఈ గుడ్ న్యూస్ని ప్రపంచానికి తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాడు నీవు సిద్ధంగా ఉన్నావా అదే దేవుడు ఈరోజు నీ కుటుంబం పరిస్థితి నీ వల్ల అనేక కుటుంబాల పరిస్థితి మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా దిస్ గాడ్ ఈజ్ అ ఫైత్ఫుల్ గాడ్ మై డియోర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దిస్ గాడ్ ఈజ్ అ ఫైత్ఫుల్ గాడ్ ఈ దేవుడు నమ్మదగిన దేవుడు అక్కడ సమరయ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు చాలా మంది ప్రజలు ఉన్నారు చాలా మంది సైన్యం ఉంది రాజు రాజుగుడు సైన్య కూడా ఉన్నాడు కానీ దేవుడు ఆ కుష్ట్రోగులనే ఎన్నుకున్నాడు గుడ్ న్యూస్ కోసము చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో కానీ దేవుడు నిన్ను నన్నే ఎన్నుకున్నాడు శుభవార్త స్ప్రెడ్ చేయడానికి యూ అండ్ మీ ఆర్ వన్ హూ ఆర్ గోయింగ్ టు బ్రింగ్ గుడ్ న్యూస్ టు దిస్ వరల్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏ వరల్డ్ అయితే బ్యాడ్ న్యూస్ విని 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 బ్యాడ్ న్యూస్కే అలవాటైపోయిందో ఆ ప్రపంచానికి నీవు నేను కలిసి శుభవార్త చెప్పబోతున్నాము ఆ శుభవార్త ఏంటంటే నీవు నేను కరువు నుండి సమృద్ధికి వెళ్ళబోతున్నాము హా లూయా ఈ దేవుడు నీ జీవితంలో పనిచేయబోతున్నాడు ఈ రోజు నుంచి అది ప్రారంభం కాబోతుంది ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ టుడే బికాస్ టుడే ఈజ్ ద డే ఆఫ్ గుడ్ న్యూస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్